ఇల్లందు మున్సిపల్ చైర్మన్ అవిశ్వాస తీర్మానం చిచ్చురేపింది. ఈ రోజు ప్రత్యేక సమావేశ నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు తమ కౌన్సిలర్లను బలవంతంగా కిడ్నాప్ చేశారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 600,000 మాత్రమే. మాజీ ఎమ్మెల్యే హరిప్రియను గదిలో బంధించి బీఆర్ఎస్ కౌన్సిలర్లను, వామపక్షాలకు చెందిన కౌన్సిలర్లను బలవంతంగా తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యే స్వయంగా రంగంలోకి దిగారు. ఎలాగే మున్సిపల్ పీఠం చేజిక్కించుకోవాలని అధికార పార్టీ భావిస్తుంది. అయితే ఇక్కడికి కేటీఆర్ వచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ విధించారు. అయినప్పటికీ భారీగా జన సమీకరణ జరుగుతుంది. అవిశ్వాస తీర్మానం నెగ్గి అధికార పార్టీకి షాక్ ఇచ్చే ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల ఘర్షణతో ఇక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.